ఆయన చేసే వాక్యాలు అన్ని పనికిమాల వాక్యాలు, వేస్ట్. వాడు దేనికి పనికిరాడు, ఓన్లీ మాటలకి తప్ప చాతరకు పనికిరాని ఏదవా? ఆడల గురించి తప్పగా మాట్లాడే ఒక దౌర్భాగ్యం. అర్థమైందా? వాడి పిల్లము పిల్లలు అందరు ఆడవాళ్ళే ఉన్నారు కదా. అప్పుడు ఎవరికన్నారు? వాడిని ఆడదే కదా కన్నది, ఆ చీర కట్టుకునేది కదా వాళ్ళ అమ్మ కూడా, వాళ్ళ చెల్లి కూడా చీర కట్టుకుంటుంది, వాళ్ళ పిల్లని చీర కట్టుకుంటది కదా. మరి మేము ఒక్కలమే కట్టుకోం కదా. ఆడల గురించి కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎవరి చీర నాకు, నీకు రైట్స్ ఆయన. సరే ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మా సార్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? అరే వచ్చాడు వచ్చాడు మంది మారేది కదా. నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు రాలేదు? ఎందుకు అడగలేదు? దేనికోసం అడగలేదు? నిన్ను అంటే మా సార్ ఒక్కరే ఉన్నారా? అంటే ఇంకా వేరే వాళ్ళు లేరా? సార్ ఒక్కడికే కదా. అంటే ఎందుకు ఇచ్చారు? ఎదవా ఆలోచించాలి ఫస్ట్, ఆ ఎదవా ఆలోచించాలి. ఇంత మంది 16 మందిలో అతన్ని ఒక్కడిని ఎంచుకున్నారు అని అంటే దేనికోసము? ఆయన మంచితనం. అర్థమైందా? ఎవరికైనా ఆపదు వస్తే ఆదుకుంటాడు. నేనున్నానని అన్న అయినా అక్క అయినా అసలు చెప్పాలంటే దేవుడే. మా సారు ఎంతమంది అసలు కష్టాల్లో ఉన్నా, ఎందుకండి పేదోళ్ళకు పెళ్లి చేసిండు సారు తెలుసా? అంటే బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేసిండు, 2 పెళ్లిళ్ళు చేసిండు తెలుసా సారు. కష్టాల్లో ఉంటే డబ్బులు సాయం చేస్తాడు సారు. ఇలా పరిస్థితి బాగాలేదంటే బియ్యం వేస్తాడు. ఎందుకు ఆయనకి ఏం పని చేయాల్సిన అవసరం ఏం పని? ఇప్పుడు అవన్నీ చూసే కదా. చాలా మంది ఉన్నారు పెళ్లిళ్ళు చేయమను, 4 రూపాయలు ఇవ్వమను, ఇస్తాడేమో. ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యారు? నేను నాకు తెలుసు ఎమ్మెల్యేల గురించి నాకు కూడా తెలుసు. కాకపోతే మా సారు అన్నిటికీ నేనున్నాను అని ధైర్యంగా నిలబడతాడు తెలుసా. ధైర్యంగా నిలబడతాడు, ఏదైనా సరే మాట్లాడతాడు. మంచి చెడు అన్ని ఆయనకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ రోజున ఆయన ఎంచుకున్నారు. అర్థమైందా? ఆషమాషక కాదు మా సార్ అంటే. వాడికి ఆషమాషక కనపడే వాళ్ళు చాలా. సరే పార్టీ మారిండు, మరి మారిన వాళ్ళు మా సార్ ఒక్కడే మారిండా? సారు కాంగ్రెస్ లో ఉన్నాడా? ఇంకా మాకు ఇంకా తెలియదు. ఇప్పుడు పార్టీ మారిందని అతను అంటున్నాడు కదా, అతను అంటున్నాడు కదా నీ ఇంటి మీదకి వచ్చి జెండా వాత్తాను, లేకపోతే నీకు మెళ్ళ వచ్చి టిఆర్ఎస్ కండ వేస్తాను. ఇట్లా సారు టిఆర్ఎస్ లో ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడు. సారు టిఆర్ఎస్ లో ఉన్నా అని అన్నాడు కదా, బిఆర్ఎస్ లో ఉన్నా అన్నాడు. అవును కండవ కప్పుకొని వచ్చింది సారు. సరే నువ్వు ఎవిడెన్స్ అన్ని చూపిస్తున్నావు. సరే నీకెందుకు అంత ఆలోచన నీ మైండ్ లోకి ఎందుకు వచ్చింది? దేనికోసం వచ్చింది? హరీష్ రావుడు ఆ క్లారిటీ లేదు ఆయనకు. కష్టం ఇప్పుడు ఆయన ఎలాంటోడో నాకు కొన్ని విషయాలు తెలిసినాను. పాపం పేదలను కూడా ఆదుకుంటాడు అన్న ఒకటి తెలుసు అంతవరకే, కానీ అందరికి ఆదుకోడు. కానీ మా సారు ఆయన వెరిఫికేషన్ చేసి అప్పుడు మా సార్కి ఇచ్చారు. అంటే ఆయన మంచోడు కాబట్టి కదా ఇచ్చింది, ఆషమాషగా కాదు కదా. అది తట్టుకోలేక ఆ ప్రెజర్ అనేది ఈయన మీద తీయాలని చెప్పేసి వాడు టార్గెట్ పెట్టుకున్నాడు. కౌశిక్ రెడ్డి, ఇప్పుడు మీరు మహిళా చైర్మన్ గారిని కలిసే అవకాశం ఉన్నాయని? కంపల్సరీ మా చీర జాకెట్లు లంగాలు ఇవన్నీ వాడికి తెలియదా? సంతారం చేస్తలే. అర్థమైందా? బుద్ధుందా ఆయనకి? ఏమైనా సిగ్గుశలం ఉంటే గాజులు లంగాలు చీరలు అవన్నీ నువ్వు కట్టుకోవయి, నువ్వు కట్టుకో. ఎవడంత అంటాను? మా ఇప్పుడు మా ఆడవాళ్ళకి కించపరచేలాగా మాట్లాడమని ఎవడిచ్చాడు నీకు రైట్స్? తప్పు కదా అది. బుద్ధుండాలి ఆడికి, కొద్దిగానైనా అన్నం తింటుండా, గడ్డి తింటున్నాడా, చదువుకున్నాడు కదా, లోకజ్ఞానం తెలుసు కదా వాడికి కొద్ది గొప్ప. మేము సరే కొంతమంది అంటే చదువుకున్న వాళ్ళు మాట్లాడి అనుకోవచ్చు, వాడు చదువుకున్నాడు కదా. నువ్వు ఎమ్మెల్యేవే కదా, దొంగ ఎమ్మెల్యే. ఇప్పుడు గాంధీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేయడానికి మా సార్ అలాంటివారు కాదు, అస్సలు కాదు. పోయిండు అడగడానికి, పోయిండు మా సార్ అడగడానికి పోయిండు, కానీ దాక్కున్నాడు. అడగడానికపోతే మా పూలు వచ్చి మాట్లాడొచ్చు కదా, మన ఇంటి అద్దాలు వాళ్ళ కొట్టిండు, గుట్లు కొట్టిండు, చెప్పులతో కొట్టిండు, మళ్ళీ కొట్టిండు పూల కొండీలు. ఎవరు వాళ్ళ పిల్లమే వాళ్ళ కొట్టింది, వాళ్ళ పిల్లం వల్ల కొట్టింది, పూల కుండీలు పిల్లమే వల్ల కొట్టింది. మా సార్ ఏమి అట్లాంటి పిచ్చి పని? ఆయన పద్ధతి గల మనిషి, ఎమ్మెల్యే గారు పద్ధతి గల మనిషి. ఆయన ఇలాంటి వాడికి లాగా నోరు ఉంది కదా అని పడేసుకోడు. అది చూసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాకనే నీ వరకు వచ్చిండు, లేకపోతే రాడు. ఇలాంటి పిచ్చి ముండ కొడుకులు ఎంతో మంది అవుతారు, కానీ ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. అర్థమైదా? నువ్వు 100 మందిలో నువ్వు కుక్క వేస్ట్, నువ్వు సరైన వాళ్ళతో పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి వాడితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా రామే ఉంది, ఏ వేస్ట్. అందుకనే మా సారు వదిలేసిండు. కేసీఆర్ గారు కానీ లేకుండా అజిత్ రావు గారిని కానీ లేకుండా ఇప్పుడు మా అంటే ఆయన గౌరవం ఇస్తారు సార్ వాళ్ళకి. ఎప్పుడైనా సరే మా సార్ ఎవరినైనా సరే ఎంత పగోళ్ళు అయినా సరే రాని
మా సార్ పిలిచి భోజనం పెట్టి మంచి చెడ్డలు అడిగి పంపిస్తాడు. కానీ వాళ్ళ వ్యక్తిగతంగా మనకంతగా తెలియదు. కానీ మా సార్ గురించి అయితే మొత్తం మాకు పూర్తి క్లారిటీ తెలుసు. ఎందుకంటే మేము వస్తాం పొద్దున్న లేసి ఆయనతో తిరుగుతాం కాబట్టి, ఆయనతో ఉంటాం కాబట్టి, ఏ ప్రోగ్రామ్స్ అయినా చేస్తాం, ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా సరే మా సార్ వస్తాడు. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వస్తాడు కంపల్సరీ. సార్ కూడా అంతేదో మాటలు కానీ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడమే కానీ, ఇప్పుడు ఇవి చూసి వాళ్ళ పిల్లలు కానీ నేర్చుకోవడం కానీ, లేదా కార్యకర్తలు నేర్చుకోవడమే కానీ, అంతా నేర్చుకుంటారు కానీ. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారే మాట్లాడుతున్నారు, ఆఫ్టర్ ఆల్ మేమే మీ కూడా మాట్లాడతాం, చెడ్డమాటలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఆయన ఓర్పు సహించింది. ఎప్పుడు ఈ 10-12 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆయన నోటెమ్మట బూతు మాట అనేది రాలేదు. కానీ ఆయన మాట్లాడే మాటలకి ఈయన చాలా మైండ్ అనేది అప్సెట్. పిల్లలు కానీ లేదా కార్యకర్తలు కానీ అందరూ నేర్చుకుంటారు కదా, ఇదే మాట నేర్చుకోవాలి. అట్లాంటి తప్పు ఎవరు మాట్లాడు, అస్సలు ఎవ్వరు మాట్లాడు. మా సారు ఆయన మాట్లాడింది అంటే ఆయనకు ఓర్పు సహించి మాట్లాడక తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్ల బచ్చగాడు ఎవరు, కౌశిక్ రెడ్డి, నువ్వు అన్నావు 60-70 సంవత్సరాలు నీకు వచ్చినాయని. నువ్వు నిన్ను అన్నావు, నేను నిన్న నేను రాలేదు అన్నాడు. మరి మా సారు వయసులో నీకు సగం లేదే, నువ్వు అలాంటి అప్పుడు నువ్వు ఎట్లన్నావు? ఆయన వయసు గురించి మాట్లాడతావా నువ్వు? ఎక్కడిది నీ వయసు ఎంత? కనీసానికి ఆయన వయసు కన్నా నువ్వు గౌరవం ఇవ్వాలి కదా. ఏది నీ గౌరవం? నువ్వు గౌరవం తెలిసిన వ్యక్తివా? ఎమ్మెల్యేవి నువ్వు? ఒక ఎమ్మెల్యేవా? మా సార్ గురించి మాట్లాడితే ఊపునే ప్రసక్తి లేదు. అసలు ఎవ్వరు ఊరుకోరు. అర్థమైందా? చీరి పోగులు పెడతాం, కార్పొడి చల్లుతాం. అర్థమైందా? అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశిక్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, కౌశిక్ రెడ్డికి, అరే బాబు నోరు అనేది దగ్గర పెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటది. నీ నోటి దూల ఎక్కువ ఉన్నది. ఆ నోటి దూలతోని మీడియా ముందుకు వచ్చి అల్చల్ చేసి ఏదో చేద్దామని ప్లాన్ చేసిన వాడు ఏమి కుదరలేదు. వేస్ట్, అసలు చెప్పాలంటే వేస్ట్. అతను వాడి గురించి మాట్లాడడం కూడా అనవసరం. మా సారే కామిస్తున్నాడు ఇంకా ఎందుకు అలాంటి, ఎందుకంటే పిల్ల బచ్చగాడు కాబట్టి వదిలేసి మా సారు. అర్థమైందా? ఆయనకు ఆయన తగ్గది కానేగాడు అతను. అలాంటప్పుడు ఎందుకు అడుగు గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి మనం చేస్తున్నాం.